నేను సౌజన్యా అను కూడా హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఈ రోజు మేము ఒక గేమ్ ఆడుతున్నాము. అందరూ సెలబ్రిటీస్ ఆడుతున్నారు కదా, నెవర్ హ్యావ్ ఎవర్. ఈ గేమ్ మేము ఆడబోతున్నాము. మా క్వశ్చన్స్ ఎవరు ఇవ్వలేదు. మా అమ్మాయి మా అబ్బాయి ప్రిపేర్ చేశారు. ఓకే, అడగండి క్వశ్చన్స్, మేము చెప్తాం టక టక ఆన్సర్స్. ఓకే, స్టార్టా? స్టార్ట్. డిడ్ యు ఎవర్ స్టీల్ సంథింగ్? ఏదైనా దొంగలించారు? ఐ హావ్. ఐ హావ్. నువ్వు? ఐ హావ్. నువ్వు కూడా? చెప్పు. తాతయ్య ప్యాంట్లో చిల్లర తీసుకున్నాం. చిన్న చిల్లరా? డబ్బులు. ఎంత? ఎంత అప్పట్లో? 1 రూపాయి, 2 రూపాయలు. రూపాయి, 2 రూపాయల చిల్లర. కండక్టర్ కదా. నేను కూడా తీసుకున్నా మా నాన్న జాబిలో చిల్లరా. నువ్వు ఇంకో దానికి చెప్పిన అదేదో చెప్పు. ఐ హావ్. నేను కూడా తీసుకున్నా, అది అందరు చేస్తారు. అట్టేం కాదు, మరి మాకు కూడా ఉంటాయి చిల్లర ఎత్తేసినట్టువి. నేను చిన్నప్పుడు ఏం చేసానంటే, ఫ్యాన్సీ స్టోర్కి వెళ్తాం కదా, అప్పుడు అక్కడ చిన్న చిన్న క్లిప్స్ ఎత్తేసేదాన్ని అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇంటి దొంగ బయట దొంగ? గ్రేప్స్. ఇంటి దొంగ ఈశ్వరుడైన పట్లేడు. నెక్స్ట్ క్వశ్చన్. హ్యావ్ యు ఎవర్ బెట్ ఎనీవన్? ఎవరన్నా కొట్టారా? నో, ఐ నెవర్. అంటే ఎనీవన్ అంటే ఇంట్లో వాళ్ళు కదా, బయట వాళ్ళు. ఎవరు చెప్పారు? ముప్పై ఆరు పళ్ళు రాళ్ళు కింద పడినాయా? ఓకే, కొట్టాడంట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హ్యావ్ యు ఎవర్ కాపీడ్ ఇన్ ఎగ్జామ్? నేను కాపీ చేశాను. మా నాన్న నా దగ్గర కాపీ కొట్టించాడు. మా నాన్న ఫస్ట్ బెంచ్ కాదు, ఎగ్జామ్ రాసేటప్పుడు ఒక్కొక్క బెంచ్ లో ఒక్కొక్కరు కూర్చుంటారు కదా, ఈ మూలకొక్కరు ఆ మూలకొక్కరు. అప్పుడే కరోనా ఉండిందా? సోషల్ డిస్టెన్స్ అప్పటి నుంచే. అప్పుడు అప్పుడు తాతయ్య ఫ్రంట్ బెంచ్లో ఒక అబ్బాయి అన్నాడు. ఆ అబ్బాయి చెప్పాడు అనమాట మా అమ్మాయికి, క్వశ్చన్స్ అన్ని వద్దులే, ఓన్లీ బిట్ పేపర్ చూపించు చాలు నాయన అని చెప్పినాడు. ఆ పిల్లోడు పాపం ప్రతి ఎగ్జామ్ బిట్ పేపర్ అంతా చూపించేసాడు. Have you ever vomited on someone? Was it? Vomited on someone? Ante vomited ante you have? Evadu? Naam cheppu first. Nen never. Never vomited? Ah, okkaru kuda vere vaalu meedha kakkaleda? Kakkoste first kakke. Ah, bite ga ichesanu gaani. Nen kuda meedha kakkala? ఇప్పుడు పెళ్ళైన కొత్తలో మనము తిరుపతిలో నుంచి తిరుపతికి వెళ్తా అన్నాం కదా, అప్పుడు నాకు వామిట్ వచ్చింది బస్సులో. వెనక సీట్లో ఆమె మీద పడింది. ఆమె తిట్టుకుంటా ఉంది, గొనుక్కుంటా ఉంది. నానేమో సారీ చెప్పు, ఆమె ఒక సారీ చెప్పు అంటున్నాడు. ఆమె గొనుకుతానే ఉంది, ఎందుకు చెప్పాలి సారీ చెప్పలా. ఆమె తిట్టుకుంటా ఉంది అంటే సారీ చెప్పింటా. ఓకే, హ్యావ్ యు ఎవర్ ట్రైడ్ గెస్సింగ్ అదర్స్ పాస్వర్డ్? వేరే వాళ్ళ పాస్వర్డ్ గెస్ చేయాలని ఎప్పుడన్నా?
అంటే చూసారా? నెవర్. నో. నో టు బి. నేను చూసినా. చూసావా? ఐ హావ్ చూడలేదు. చూడలేదు నేను కూడా ఏం చూడలేదు. చూసా అంట మళ్ళీ నెవర్ అని చూపిస్తాను. అది అడ్మిన్ మామూలుగా ఏంటి ఆఫీస్ ది. అడ్మిన్ పాస్వర్డ్ అయినే అది కాదు. అయ్యగా అయ్యగా. నెక్స్ట్ హావ్ యు ఎవర్ వోర్ ఎ బ్రోకెన్ వాచ్ ఫర్ స్టైల్? ఆ అంటే ఇరిగిపోయిన వాచ్ స్టైల్ కోసం వేసుకున్నావా? ఆ వేసుకున్నా. నేను ఈ మధ్య మొన్నటికి మొన్న సింగింగ్ ఛాలెంజ్ పెట్టుకున్నా కదా, అదేంటి భోజనం చేయగరా రండి, ఆ సాంగ్ లో స్టైల్ కోసం వాచ్ పెట్టుకున్నా నేను. అది మా ఫ్రెండ్ గిఫ్ట్ గా ఇచ్చింది, అందుకోసం గ్లాస్ పగిలిపోయింది, అది వర్క్ చేయదు, గిఫ్ట్ కదా అని భద్రంగా దాచుకున్నా, అందుకని స్టైల్ కోసం పెట్టుకున్నా. టీషర్ట్ వేసినప్పుడు ఇంతవరకు ఉంటుంది కదా కాలేజ్, ఎందుకనేసి ఇదే ఫాస్ట్ ట్రాక్ వాచ్ ఉంది కదా, అది పోకుండా ఉంది, బ్యాటరీ లేదు, అయినా కానీ కట్టుకున్నాం కాదు, సరే టైం అడగరు కదా, అన్ని మొబైల్లో ఉంటుంది, ఎందుకు అనేసి ఊరికే కట్టుకున్నాం స్టైల్ కోసం. ఓకే నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ యూస్డ్ 5 సెకండ్ రూల్ ఫర్ ద ఫుడ్ దట్ ఫెల్? కింద పడిపోయిన వెంటనే 5 సెకండ్స్ లోపల తినేయాలా అనే రూల్ ఎప్పుడన్నా పాటించారా? నో నెవర్. నేను అసలు కింద పడిందే నిన్ను. నేను ఇంట్లో పడింది తింటా. ఐ హావ్ రెండు. ఇది ఇంట్లోకి, ఇది బయటికి. నో నేను ఇంట్లోనైనా బయటదైనా కింద పడింది తిన్నమ్మా, డస్ట్బిన్లో పడేస్తా. నెక్స్ట్ క్వశ్చన్, హ్యావ్ యూ ఎవర్ ఆఫ్ ద స్విచ్ ఇఫ్ సమ్వన్ ఇస్ దేర్ ఇన్ ద వాష్రూమ్? ఎవరైనా లోపల ఉన్నప్పుడు స్విచ్ ఆన్ చేశారు? ఐ హావ్ సో మెనీ టైమ్స్. ఐ హావ్ సమ్ టైమ్స్ నో టుడే ఆల్సో ఐ హావ్ సమ్ టైమ్స్. అయ్యో ఎప్పుడు నేను ఎక్కువ బాత్రూమ్ లోకి వెళ్ళినప్పుడు మా ఆయన లైట్ ఆఫ్ చేస్తూ ఉంటాడు. జీవన్కి నేను చేస్తానే ఉంటాను. జీవన్కి నాకు ఎక్కువ చేస్తాడు మా ఆయన. మేమిద్దరం కూడా మేమిద్దరం మా అమ్మాయి చేస్తాం, భయపడుతుంది అందుకని. 6 ఉన్నాయి ఇంకా లాస్ట్. ఓయ్ మనకా చెప్పు. Have you ever escaped from class? Yeah. Toofy. No, never. I have escaped class kadu. College. Yeah, what? Interview ki poyi meena ko jay. Singing interview poya. Patru ad interview. Enduku? Adi skit Kalahasti Institute of Technology. Dan odile adu untadle. Malla pikunnu. ఆ ఇంటర్వ్యూలో క్లాస్ ఇవ్వాలా, స్టేజ్ పోయి పోయి అందుకోసం అనేసి ఇవ్వకుండా వచ్చాయి. భయమా? సిగ్గా? ఏదో ఒకటి అనుకోడా. నెక్స్ట్ క్వశ్చన్ నానైతే ఐ థింక్ ఆన్ చేసి ఉంటాడు. హ్యావ్ యూ ఎవర్ స్టక్ బబుల్ గమ్ అండర్ డెస్క్? అండర్ డెస్క్? డెస్క్ ఏదో ఒక దగ్గర అతికించావా లేదా? నేను అతికిలా, నేను అసలు బబుల్ గమ్ తిన్నా. నేను అతికిస్తా. చూపి అది. ఐ హావ్ స్కూల్లో, స్కూల్లో కాదు కానీ కాలేజీలో డిప్లొమా చదివేటప్పుడు అతికించాను. కనపడుతుందా? కాలు కనిపి, వాడు ఏదో ఒకటి చేసేది కనిపిస్తా. నెవర్, నేను అట్లాంటివి చేయను. గుడ్డు అన్ని చేస్తానే కదా తెలిసేది, ఆల్రౌండర్. కొన్ని చేస్తే ఒకదానికే సెట్ అవుతారు, అన్ని చేస్తేనే ఆల్రౌండర్ అవుతారు. Have you ever fallen asleep in cinema? Yeah. Always you? I have. Never. నేను జీవను నిద్రపోయినా సినిమాలో. ఏం సినిమా రాది? మొన్న అంటే మొన్న కాదు, రీసెంట్గా. నేనే రాజు, నేనే మంత్రి. తల పట్టుకలు కూర్చున్నా సినిమాకెళ్ళి. నెక్స్ట్ హ్యావ్ యు ఎవర్ ఏట్ వితౌట్ బ్రషింగ్? సో మెనీ టైమ్స్ ఐ హావ్. వన్ టైమ్. ఏమంటాయి? ఎప్పుడు పళ్ళు తోముకుండా నేను ఎప్పుడు తిన్నా?
ఈ మధ్య టీ తాగుతుంది తోముకొని అంత ముందు ఒకరోజు ఏం చేశానంటే మర్చిపోయినా యూట్యూబ్ ఎన్ని వ్యూస్ వచ్చినాయి సబ్స్క్రైబర్స్ పెరిగినారా లేదా అని చూసుకుంటా ఒక రోజు పొద్దున్నే లేసి బ్రష్ చేయకుండా తినేసి హాయిగా అది మళ్ళీ మరుసటి రోజు పక్క రోజు గుర్తొచ్చింది బ్రష్ చేసేటప్పుడు నువ్వు కంపోస్ ఉందా ఇప్పుడు కాదులే మామూలుగా చాలా రోజుల ముందు పెట్టేసేది మళ్ళా డబ్బులు ఎప్పుడన్నా అంటే అట్లాంటి ఏదన్నా రేట్ ఎక్కువగా ఉంటాయి కదా కొన్ని అలాంటి చోట్ల పెట్టుకుంటా ఓకే ఐ హావ్ నువ్వువా నువ్వువా ఐ హావ్ ఎప్పుడు చెప్పు ఎప్పుడంటే మామూలుగా ఏమన్నా నాకేమన్నా కొనుక్కోవాలనిపించింది అనుకో కొనుక్కుంటా అది ఎవరన్నా జీవన్ ఎవరన్నా మామూ మామూ ప్లీజ్ మా నువ్వు కానీ జీవన్ నేను అడిగితే వద్దు నో డబ్బులు వేస్ట్ దొరికి కావాలి ఆడుకుంటా నానప్పుడు అప్పుడప్పుడు ఒక్కొక్కసారి చేసినాడు ఒకసారి మనం ఎప్పుడు బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కార్ లేనప్పుడు కార్లో అట్లా బయటకు వెళ్ళే వాళ్ళం కదా అప్పుడు ఒకసారి ఏం చేసినాడు ఆటోలో తీసుకెళ్ళాడు ఆటోలో కొంచెం దూరం నడిపించి అక్కడ దాకా మళ్ళీ ఆడ షేర్ ఆటో అది కూడా డైరెక్ట్ ఆటో తీసుకొని పోయే వాళ్ళము ఒకసారి చాలా పిస్తినారీగా చేసినాడు ఆయన షేర్ ఆటోల మీద షేర్ ఆటోలు మార్పించి మార్పించి తీసుకెళ్ళాడు అదే నాకు బాగా గుర్తుంది గుర్తొచ్చిందాకేం గుర్తురాలేదు నెక్స్ట్ హ్యావ్ యూ ఎవర్ స్పైడ్ యువర్ పార్ట్నర్స్ ఫోన్ ఎప్పుడన్నా అమ్మ ఫోన్ నువ్వు చూడడం కానీ నాన్న ఫోన్ నువ్వు చెక్ చేయడం కానీ చూస్తానంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కామెడీగా చాటింగ్ చేసుకుంటా ఉంటారు అది చూస్తాను ఓన్లీ ఫన్ కి మాత్రమే నవ్వుకోవడానికి జోక్స్ ఉంటాయి వాళ్ళ దాంట్లో అమ్మ ఫోన్ అసలు పట్టుకొని కూడా పట్టు ఏదో చూసి టైం లేదంటే ఏదన్నా చూస్తా ఓకే ఓకే నువ్వు చూడు సిన్సియర్ అయిపోయింది నేను ఎందుకు చూస్తా వాళ్ళ ఫ్రెండ్స్ ఏమేమి చేస్తున్నారు కామెడీ కోసం చూస్తాను బాయ్ 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 ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే ఈ గేమ్ ఆడండి ఓకేనా బాయ్ బాయ్ రావయ్యా ముద్దల మామ వీడియో తీస్తాను నీకు రాసిస్తా రాయలసీమ ఎంత కావాలంటే తీసుకోబా నువ్వే ప్లేసు ఓపెన్ అయ్యలేదు సరిగా ఓకే షార్ట్ మా జుట్టు కొంచెం కవర్ చేయమా కొంచెం నీట్ గా లేనట్టుగా చూసేది ఎవరు ఉంటాయి కదా అది కవర్ చేసేది అది ఉంటాయి కదా నవ్విగ్గించేదా కొంచెం Anybody is there? Cut it.